सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। एवम् उक्त्वा हृषीकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्। అంటే ఈ శ్లోకంతో అర్జునుడి యొక్క లోపల భావాన్ని వ్యక్తపరిచారు వేదవ్యాస మహర్షి. అంటే ఆయనలో నేను నాది అనేటువంటి భావాలు ఎంత దృఢంగా పేరుకుపోయి ఉన్నాయో, నేను అందరినీ చూడాలనుకుంటున్నాను, ఎవరిని చంపాలో వాళ్ళని నేను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను, నాకు అర్హులైన వాళ్ళని. చూడండి, ఈ మాటలు మీరు బాగా గుర్తిస్తే మళ్ళీ ఈ మాటలు ఎందుకు వచ్చాయి ఏమిటనేటువంటిది మీకు అర్థమవుతుంది, ఎందుకు ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారని. మే రథం స్థాపయ అన్నారు, నా రథాన్ని తీసుకెళ్ళి పెట్టు అన్నారు. నేను అనే ప్రయోగం జరిగింది, నాది అనే ప్రయోగం జరిగింది ఈ శ్లోకంలో. అందుకనే పరమాత్మ ఏం మాట్లాడలేదు. ఎక్కడైతే నేను నాది అనే ప్రయోగాలు ఉంటాయో ఇంకా పరమాత్మ ఏం మాట్లాడడు. ఎప్పుడైతే నేను నాది అనే దానికి విఘాతం ఏర్పడి మన ఆలోచన బయలుదేరిందో అప్పుడు పరమాత్మ మెల్లగా బయటకు వస్తుంది. నావి అనేవైనా సరే దెబ్బతినాలి, నేను అనేదానికైనా దెబ్బతగలాలి. ఇవి దెబ్బ తగిలినప్పుడే మనిషిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది, ఏంటిది ఇంతవరకు నేను కళ్ళు మూసుకుని ఉన్నాను ఏమిటని మెల్లగా కళ్ళు తెరవడం మొదలు పెడతాడు. అప్పుడు పరమాత్మ యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. ఇక్కడ ఇంకా అర్జునుడికి అవి దెబ్బ తగలలేదు. అందుకనే ఆ దెబ్బ తగిలేటువంటి సందర్భం ఏంటి దాన్ని చక్కగా ఇక్కడ మన ముందు రూపకల్పన చేస్తున్నారు ఆయన. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఈ రథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ స్థాపిస్తున్నారో పరమాత్మ, ఆ రథాన్ని ఎక్కడ పెడితే అర్జునుడిలో ఉన్నటువంటి ఆ వెలితి, లోపల ఉన్నటువంటి ఆ లోపము, లోపల ఉన్నటువంటి యాంగులారిటీస్ అన్నీ కూడా బయటపడి, అసలు అర్జునుడు ఇంత మహాబాహువా, ఇంత గొప్పవాడా లోపల, బయటికి కావలసినటువంటి ఆ యోద్ధత్వం ఉన్నటువంటి ఆ ధీరత్వము, బయటికి ఆయన ప్రకటించేటువంటి సాహసము ధైర్యము, లోపల అంత ఆత్మస్థైర్యం ఉందా? కేవలం ఏదో ప్రపంచానికి ఆ ధైర్యాన్ని ఆ సాహసాన్ని, లేకపోతే అతను చాలా ధార్మికుడని అది ప్రకటించుకుంటున్నాడా? లోపల నిజంగా అంత ఆత్మస్థైర్యం ఉందా? అంత లోపల ఆ నిష్ట ఉందా? స్వాత్మనిష్ట ఉందా? అంత ధర్మనిష్ట ఉందా? అనేటువంటి అంశాలని ఇక్కడ విచారణ చేయడం కోసం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది భగవద్గీత. అందుకనే భగవద్గీతను ముట్టుకునే ముందు మనం కూడా అనుకోవాలి, మనం పరమాత్ముణ్ణి కోరుకుంటున్నాం, సత్యాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నాం, సాధకులమే. కానీ బయటికి ఈ సాధకుడు అనేటువంటిది బయటిక, అంటే లోపల కూడా బయటతనం ఉంటుంది. ఎలాగంటే లోపల కూడా ఉండి మనం లోపల ఉండకుండా బయట తిరుగుతూ ఉంటాం. రాత్రి నిద్రపోయామనుకోండి, మనం బాంబేకి ఏం వెళ్ళాం, మంచం మీద ఇదే విశాఖపట్నంలో ఎక్కడో మనం ఒక ఫ్లాట్లో మంచం మీద పడుకుని ఉంటాం, కానీ లోపల బాంబేకి వెళ్ళిపోతుంటాం మనం. కాబట్టి లోపల ఉన్నా లోపల ఉండం మనం బయటే తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ లోపల కూడా మనం అంతర్గతంగా అంతరాంతరంలో మనం మనల్ని మనం నిలబడి మనల్ని మనం పరిశీలించుకోలేక కేవలం ఏదో ఇదొక జస్ట్ మాస్క్ వేసుకుని ఉన్నామా? నేను స్వాత్మనిష్ట కలిగి ఉన్నాను, నేను ధర్మనిష్ట కలిగి ఉన్నాను, జ్ఞాననిష్ట కలిగి ఉన్నాను, లేకపోతే నేను జిజ్ఞాసుని, నేను సాధకుణ్ణి, నేను సన్యాసిని, లేకపోతే నేను చక్కటి ఒక ధార్మికమైనటువంటి వ్యక్తినని ఒక మాస్కులో ఉన్నామా, లేకపోతే అది యథార్థమా? అది పరిశీలన మనకు మనమే చేసుకోవాలి. ఇతరులకి చెప్పడమో లేకపోతే ఇతరులకి రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు, అది మన బుద్ధిలో రిజిస్ట్రేషన్ జరగాలి. అందుకనే ఆ రిజిస్ట్రేషన్ జరగడం కోసమే, ఆ రిజిస్ట్రేషన్ కోసమే ఇక్కడ ఒక పరిశీలన పరీక్ష జరుగుతుంది. ఎలాగ, ఎక్కడికి తీసుకెళ్లి అర్జునుడిని నిలబెడితే ఈ రిజిస్ట్రేషన్ కరెక్ట్ కన్ఫర్మ్ అవుతుందో, వాడు లోపల బయట ఒకేలాగున్నాడనేటువంటిది బయటపడుతుందో, అక్కడికి తీసుకెళ్లాడు పరమాత్మ. అందుకనే ఎక్కడ నిలబడితే మన లోపల మన అంతరాంతరంలో ఉండే భావన లోతుగా అంటే ఆ స్వాత్మనిష్ట, నాలో ఉన్నటువంటి ఆ ఎరుకలో ఏ భావం ఉందో, అలాగనే బయట మనం వ్యక్తమైన తర్వాత లోపల బాహ్య ప్రవృత్తికి వ్యక్తమైన తర్వాత అక్కడ ఏ భావం ఉందో, ఇది రెండూ ఒకటేనా? అందుకనే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అన్నారు. దురాత్ముడు అని అంటే దుర్మార్గుడని కాదు, అంటే ఒక అలైన్మెంట్ లేనివాడు అని అర్థం. అంటే మనస్సు, వాక్కు, చేసే క్రియ ఈ మూడిటికి ఒక నిబద్ధత లేనివాడు
అర్థమైందా? అంటే సవ్య మార్గము అని అంటే కరెక్ట్గా వెళ్ళేది, అపసవ్యము అని అంటే తప్పనుకోకండి, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. కాబట్టి ఇక్కడ దురాత్ముడు అంటే అర్థమేంటంటే మనసులో ఒకటి అనుకుంటాడు, చెప్పేది ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి చేస్తుంటాడు. అంటే ఒక అలైన్మెంట్ లేదు, ఒక స్ట్రైట్ లైన్ గీలేం వీడికి, వీడు స్ట్రైట్ లైన్ లేదు వీడిలో. మహాత్ముడు అంటే ఏంటి? చేస్తాడు, అదే చెప్తాడు, అదే ఆలోచిస్తాడు, ఆలోచిస్తాడు, దాన్నే చెప్తాడు, దాన్నే చేస్తాడు. అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఆ మాహాత్మ్యం అనేటువంటి శబ్దానికి ఉండేటువంటి గొప్పతనం ఏంటనంటే, ఇక్కడ అర్జునుడిలో నిజంగా వీడు అంతరాంతరంలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడు బయటికి ప్రకటిస్తున్నాడా, వ్యక్తం చేస్తున్నాడా, లేదు వీడు ఏమన్నా తేడాగా ఉన్నాడా అని అది ప్రశ్నించడం కోసం, దాన్ని విచారించుకోవడం కోసం, ఆ అర్జునుడి లోపల అంతర్భాగాన్ని కనిపెట్టడం, వాడికి అర్జునుడికి తెలియజేయడం కోసం. పరమాత్మకు తెలుసు వాడి లోపలేంటి, నేను ఎందుకని అంతర్యామి కనుక వాడికి తెలియ చెప్పాలి. గురువుకు తెలియదండి శిష్యుడిది, వాడికి తెలియ చెప్పాలి. అందుకోసం ఈ రథాన్ని తీసుకెళ్లి నిలబెట్టేటువంటి అంశం ఈ భగవద్గీతలో ఒక కీలకమైనటువంటి స్థానం. అది ఎక్కడ నిలబెడతాడు చెప్పండి. సంజయవు వాచ భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఈ రథాన్ని తీసుకెళ్లి పరమాత్మ ఇరు సేనలకి మధ్యలో నిలబెట్టు, ఎక్కడ నిలబెడితే అవతల సైన్యం మొత్తం నాకు కనపడుతుందో, నా కంటి చూపు చిట్ట చివరి దృష్టి పడేటువంటి స్థాయి వరకు నేను అందరినీ చూడగలగాలి. అంటే అంత లాంగ్ విజన్ నాకు కావాలి. అంటే బాగా ఆలోచించండి, అర్జునుడు ఏం కోరుకున్నాడు? బయచూపు, బయట చూపు కోరుకున్నాడు. కానీ అసలు సాధకుడు ఏం కోరుకోవడం? లోపల ఎక్కడ వరకు నేను చూడగలిగితే, ఎంతవరకు నేను చూడగలిగితే ఆ పరమాత్మ స్థితిని నేను పొందగలను, ఆ స్థితికి ఇంక నేను చూసిన తర్వాత ఇక నాకే చూపు అక్కర్లేదు అని లోపలికి కోరుకోవాలి. కానీ అర్జునుడు ఏం కోరుకున్నాడు? బయటికి కోరుకున్నాడు. అందుకనే బయటికి తీసుకెళ్ళి తగలెట్టాడు. అదే లోపలికి కనుక కోరుకొని ఉంటే, కోరుకోవాలంటే లోపల ఉండాలిగా, అది ఆ లోపల ఆ లోపల ఆ దృఢమైనటువంటి నిర్ణయం ఉండాలిగా, అది లేదు. అందుకనే బయట నేను ఎంత చూపు కనుమేర చూపు కనుచూపు మేర వరకు నేను అన్నిటినీ చూడాలనుకుంటున్నాను, తప్పకుండా తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్ళాడు ఆ రథాన్ని తీసుకెళ్ళి నడుపుకుంటూ నడుపుకుంటూ ఎక్కడ పెట్టాడు? భీష్మద్రోణ ప్రముఖత, భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగుండా పెట్టాడు. అంటే ఎదురుగుండా అంటే ఎలా పెట్టాడనంటే, వాళ్ళు ఎదురుగుండా తీసుకెళ్ళి నిలబెట్టలేదు, ఈ రథాన్ని నిలిపి అర్జునుడు దిగి ఒక్కసారి తలెత్తి కళ్ళు ఇలా పెట్టేటప్పటికి ముందు ఈ కంటితో భీష్ముడిని, ఈ కంటితో ద్రోణుడిని, మామూలుగా మనం రెండు కళ్ళతో ఒక్కటే చూస్తాం, ఇతనికి రెండు కళ్ళు ఎక్స్ట్రా కదా ఇక్కడ, అందుకని భగవంతుడు ఒక కంటితో వీడిని ఒక కంటితో వీడిని ఒకే చూపుతో అయిపోయింది ధరువుపడేలా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? ఏ అక్కడ ఎందుకు పెట్టాలి? భగవద్గీతలో బాగా విచారణీయ అంశం ఏంటంటే, ఒకవేళ ఈ రథాన్ని కనుక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లేకపోతే శకుని వీళ్ళందరూ కనపడేలా పెట్టుంటే అర్జునుడు అనేవాడు పద యుద్ధం చేసేస్తాం పద, ఓకే నేను ఫిక్స్ అయిపోయాను పద అంట. లేదు పాండవుల వైపు వాళ్ళు ఎవరైనా కనపడేలా పెడితే వెంటనే చూసావా మేము ఎంత ఇబ్బందులు పడ్డాం వీళ్ళ వల్లే కదా పద యుద్ధం చేద్దాం అంటారు. వీళ్ళిద్దరినీ కాకుండా ఇంకా ఎవరు కనపడేలా పెట్టినా ఆ కురుక్షేత్రంలో అర్జునుడు వాడి యొక్క లోపల స్థితిని శ్రీకృష్ణుడు బయటికి పెట్టలేరు, ఈ భగవద్గీత రాదు. కాబట్టి పరమాత్మ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క అంశ అవతార స్వరూపం, అవతార నిరూపణం ఏంటనంటే బయటికి రావాల్సింది భగవద్గీత. అందుకోసమే ఆయన యొక్క ప్రధానమైన జన్మ. ఇందులోనే అంటారు, యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ ఒక చిన్న కోణంలో కనుక మనం పరిశీలన చేస్తే, ఈ రథాన్ని ఏ ప్రదేశంలో నిలిపి ఉంచితే అర్జునుడి యొక్క అంతర్భావం అంతా బయటపడుతుందో, అర్జునుడు లోపల బయట ఒకేలాగున్నాడా వాడు బయటపడతాడో ఆ స్థానం అది. అక్కడ నిలబెట్టినప్పుడు భీష్ముడు ద్రోణుడికి ఎదురుగుండా నిలబడగానే రథాన్ని నిలిపి ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. ఎంత వ్యంగ్య మర్యాద చూడండి, అయ్యా నువ్వు అందరినీ చూడాలి, కనుచూపు మేరల వరకు అందరినీ చూసేయాలంటున్నావు కదా, సమవేతాన్ ఎంచుకొని చంపాలని అంటున్నావు కదా, నాకు కావలసిన సమవుజ్జీని దిగు, సమవుజ్జీలు ఉన్నారు ఎంచుకొని కావలసిన వాడు ఎవరు? భీష్ముడు, ద్రోణుడు. ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి,
నీకు సమవేతులు ఉన్నారయ్యా, చూడు దిగి ఎంచుకో అన్నాడు అంతే. ఇంకా భీష్ముడు ద్రోణుడు అని చెప్పలేదు, ఆయన మాట్లాడలేదు. ఈయన బాగా కిరీటం కిరీటం సవరించుకుని ఇలా దిగి కళ్ళు పెట్టి ఇలా చూశాడు. చూడగానే ఇక్కడ సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడికి, తత్రాపశ్యాత్ స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టః విషీదన్నిదమబ్రవీత్. అది చూసి వెంటనే అర్జునుడు చూసిన తర్వాత జడమైపోయాడు. అర్జునుడు ముందు వాడి చేతనత్వం అంతా ఒకసారి గడ్డగట్టుకుపోయింది. అంటే ప్రవహించే నీళ్ళకు కనుక మైనస్ డిగ్రీ టెంపరేచర్ తగిలితే ఎలా ఫ్రీజ్ అయిపోతుందో అసలు ముందు వాడు గడ్డగట్టుకుపోయాడు, బిగుసుకుపోయాడు, నిలబడిపోయాడు. అతని కంటికి ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే అతిరథులు, మహారథులు, న్యూనరథులు, రథులు, సమరథులు, లేకపోతే యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కనపడట్లేదు. ఇప్పుడు అతనికి ఈ కిరీటాలు లేకుండా అందరు ఇంట్లో కూర్చుని హాయిగా ఆడుకుంటున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, ఒంటి మీద పడుకోబెట్టుకున్నప్పుడు, ఆడుకున్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లే కనపడుతున్నారు. గుర్రాల మీద ఉన్న, ఒంటెల మీద ఉన్న, ఏనుగుల మీద ఉన్న, లేకపోతే ఖడ్గం పట్టుకున్న అవేవీ కనపడట్లేదు. ఎవరెవరు కనపడుతున్నారు? ముందు భీష్ముడు కనపడ్డాడు. భీష్ముడికి మహాప్రాణం అర్జునుడంటే. భీష్ముడిని చూడగానే గత స్మృతిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భీష్ముడిని చూస్తున్నాడు, యుద్ధం చేయడానికి వచ్చిన భీష్ముడిని చూస్తున్నాడు. అవకాశం ఉంటే తనను చంపడానికి కూడా ఎదురుగుండా ఉన్న భీష్ముడిని చూస్తున్నాడు. అటువంటి భీష్ముడిని చూస్తూ ఇవేవీ గుర్తుకు రావట్లేదు. అంటే వర్తమానం లేదు వాడికి, గతంలోకి వెళ్ళిపోయాడు. గత స్మృతి, ఆ భీష్ముడితో తనకున్నటువంటి అనుబంధాన్ని, ఆప్యాయతని, అనురాగాలను అన్నిటినీ అక్కడ రివ్వుమని తిరుగుతుంది అర్జునుడికి. ద్రోణుడు అసలు పాండవుల్ని కాదు, కౌరవుల్ని కాదు, ఎంతమంది ఉన్నా అర్జునుడికి సాటి లేదు. అశ్వత్థామను ఎలా ప్రేమించాడో అంతకంటే కూడా ప్రేమించాడు అర్జునుడిని అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గురుదక్షిణ తెచ్చిచ్చినటువంటి ఏకైక వ్యక్తి అర్జునుడు. అటువంటి అర్జునుడు ఎంత ప్రేమించాడో అర్జునుడిని ద్రోణుడు, ఆ ద్రోణుడు కూడా చంపడానికే వచ్చాడు అక్కడికి. ఇతనికి ప్రతిపక్షంలో నిలబడి చంపడానికే వచ్చాడు. ఆ ద్రోణుడిని చూస్తున్నాడు అర్జునుడు. ఇవేమీ కనపడట్లేదు. అతను ఏం చేయబోతాడో తెలియట్లేదు. ఏం చేశాడో అవన్నిటి తెచ్చుకుంటున్నాడు. బాగా చూడండి ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి. అంతేకాదు ఇక్కడ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి చూసిన తర్వాత అర్జునుడికి వర్తమానం పోయింది, భవిష్యత్తు పోయింది. అంటే రెండు కాలాలు పోయాయి. గతంలో బ్రతుకుతున్నాడు అతను. గుర్తుపెట్టుకోండి, ఎవడికైనా దుఃఖానికి హేతు, విషాదానికి హేతు గతమే. ఊరికినే గతాన్ని తోకుంటూ 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 కూర్చునే వాళ్ళు ఇప్పుడు ఇలా ఏడుస్తూ ఉండవలసిందే. ఇది ఒక రహస్యం మనకు భగవద్గీత పెట్టింది. అందుకనే గతం గతః, గతం గతః, గతం గతః అని మనం చెప్పుకుంటాం. కానీ చెప్పుకునేటప్పుడు కూడా గతంలోనే ఉండి చెప్పుకుంటాం. గతం గతః లేండి, ఏమో లేండి. అలా అంటే గతం గతః కాదు, అది ఈ నువ్వు గతః అంతే. కాబట్టి గతంలో బ్రతికేవాడు ఖచ్చితంగా విషాదానికి కారణభూతుడవుతాడు. అంటే ఇక్కడ కూడా మనం గుర్తించవలసినటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో ధర్మాలు మీకు బయటపడతాయి. ఇప్పటి నుంచి అర్జునుడు ఫంబుల్ అయ్యేటువంటి ఒక్కొక్క ఫంబులింగ్ మనం చూస్తే, అర్జునుడు పడేటువంటి ఒక్కొక్క ఎదుర్కొనే సమస్య, అర్జునుడు ఎదుర్కొనేటువంటి ఒక్కొక్క భావము మనం చూస్తే నిజంగా ఇంకా మనం అందులోకి వెళ్ళిపోతామంతే. మనలాగానే ప్రవర్తించాడు అర్జునుడు. మనకంటే ఏమీ తేడాగా ఏం ప్రవర్తించలేదు. అంతేకాదు అక్కడ ఎవరెవరిని చూశాడంటే, తత్రా పశ్చాత్ స్థితాన్ పార్థ, అక్కడ నిలబడున్నటువంటి యోధాను యోధులందరినీ, అతిరథ మహారథులందరినీ చూసి ఆయనకి వాళ్ళెవరూ గుర్తుకు రావట్లేదు. అతిరథ మహారథులు గుర్తుకు రావట్లేదు. పితృన్ అథ పితామహాన్ అంటే తండ్రి సమానులైనటువంటి వాళ్ళు, తాత సమానులైనటువంటి వాళ్ళందరూ నిలబడున్నారు. అంటే తను తాతయ్య, తాతయ్య అని పిలవబడినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడున్నారు. నానా, నానా అని పిలుచుకున్నటువంటి వాళ్ళందరూ నిలబడున్నారు. అంటే ఎవరినైనా తండ్రి సమానుల్ని నాన్నగారని పిలుస్తాం, తాత సమానుని ఏమండి తాతయ్య గారని పిలుస్తాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే తాత సమానులు, తండ్రి సమానులు, పితృ సమానులు, పితామహ సమానులు అందరూ అక్కడ నిలబడున్నారు. అంతేకాదు ఆచార్యాన్ ఆచార్యుడు, మాతులాన్
మాతుల శబ్దం అంటే చాలా గొప్ప శబ్దం. మాతులాన్ అంటే మేనమామ అని అర్థం. అంటే మా అంటే అర్థం ఏంటంటే తల్లి, తులహ అంటే తల్లికి తుల్యమైన వాడు. అంటే ఒకవేళ కనుక ఎవరికైనా తల్లి చనిపోతే మేనమామ తల్లి పాత్ర వహించవలసినటువంటి వాడు అని అర్థం. అంటే ఈ లోకంలో తల్లి చనిపోతే కనుక ఎవరికైనా తల్లి బాధ్యతని ఎవ్వరూ తీర్చలేరు, ఒక్క మేనమామ మాత్రమే అర్థం చేసుకుని తీర్చగలడు. అది మేనమామకు ఉండేటువంటి ఆ తల్లి తర్వాత ఇవ్వబడ్డ స్థానం మేనమామకి. తండ్రి కూడా చేయలేడు, మేనమామ ఒక్కడే చేయగలడు. ఎందుకని ఆ తల్లి హృదయాన్ని ఆవిష్కరించి హత్తుకుని ఒంటి మీద పెట్టుకుని చేయగలిగినవాడు. మాతుల శబ్దం నాకు చాలా ఇష్టమైన శబ్దమే. అమ్మ అనే శబ్దానికి ఈ లోకంలో అమ్మ కనుక పోతే ఎవరికైనా దాన్ని భర్తీ చేయగలిగినటువంటి ఇంకో శబ్దం ఏంటంటే మాతులహ మేనమామ. మామా అంటే చాలు. మామా అంటే అర్థం ఏం తెలుసా అండి? అమ్మని కూడా మా మా అంటాం కదా, మా మా అని రెండు సార్లు అంటే మా మా అవుతాడనమాట ఆయన. అంటే నాకు ఒక్క అమ్మ కాదు, నువ్వు ఇద్దరు అమ్మలతో సమానం మా మా అని అర్థం అనమాట మేనమామ. ఆయన అటువంటి స్థానాన్ని భర్తీ చేయాలి. ఇప్పుడు అర్జునుడికి అక్కడ మేనమామలు ఉన్నారు, వాళ్ళు కనపడుతున్నారు. మాతులాన్, భ్రాతృన్ అంటే అన్నదమ్ములు ఉన్నారు, పుత్రాన్ పౌత్రాన్ పుత్ర సమానులు పౌత్ర సమానులు, అంతేకాదు శ్వశురాన్ మామగారి సమానులు అంటే మామగారులా పిలువబడేటువంటి వాళ్ళు, సుహృదశ్చైవ అతని యొక్క శ్రేయస్సుని కోరుకున్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వీడిని చంపడానికే లేదా వీడిచే చంపబడ్డానికి. ఏంటండి ఒక మనిషికి ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందే? మామూలుగా డాక్టర్ గారు మంచి సర్జరీ మంచి సర్జన్ ఆయన ఊర్లో చాలా అద్భుతమైన సర్జను, ఆయన ఎవరిని బెడ్ మీదకి ఎక్కించినా నీట్గా ఎడాపెడా కోసేసి కుట్లేసి శుభ్రంగా వాడిని బతికించేయగలడు. కానీ వాడి కొడుకుకే పెద్ద యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడున్నాడు, నువ్వు సర్జరీ చేయాలంటే అక్కడ కనుక వాడు నిష్పక్షపాతంగా నిలబడి ఎక్కడా చలనం లేకుండా సర్జరీ చేయగలిగితే వాడి యొక్క లోపల ఆ కృతనిశ్చయం ఉంటుంది. నేను ఒకసారి ఒక డాక్టర్ గారిని చూశాను, కళ్ళారా చూశాను. ఆయన ఏంటంటే నేను చేయలేను, నన్ను లోపలికి పిలవకండి, నేను తప్పులు చేసేస్తాను, వాడు చచ్చిపోతాడు, మీరు చేస్తే బ్రతకగలడు. ఎందుకని ఇతనికి ఆవేదన, ఇతని లోపల ఆ దుఃఖం ఆ భీతితో నేనేం చేసేస్తానో నాకు అర్థం కావట్లేదు. బికాస్ మై థాట్స్ ఆర్ ఓవర్వెల్మ్డ్ బై సారో. నా యొక్క వైద్యుణ్ణి నా యొక్క మమకారం మూసేసింది. ఇంకా వైద్యుడు అక్కడ పనికిరాడు, వాడు తప్పులు చేసేస్తాడు, కాబట్టి నా కొడుకు చచ్చిపోతాడు, నేను చేయను, మీరు చేయండి అని వేరే సర్జరీని పెట్టించారు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే. ఇక్కడ ఒక యోధుడు, ఒక క్షత్రియుడు, ఒక ధర్మనిష్ట కలిగి ఉన్నటువంటి వాడు అధర్మాన్ని కొట్టాలనుకున్నప్పుడు అక్కడ అధర్మాన్ని చూడాలే కానీ ఎవరెవరిని చూస్తున్నాడైనా? తాతల్ని చూశాడు, గురువుల్ని చూశాడు, తండ్రిని చూశాడు, మేనమామల్ని చూశాడు, తమ్ముళ్ళని చూశాడు, అన్నయ్యల్ని చూశాడు, మామగారుల్ని చూశాడు, పుత్ర సమాలను చూశాడు, పౌత్రుల్ని చూశాడు. సఖీంస్తత అంతేకాదు సుహృదశ్చైవ, అతనికి మిత్రులు అక్కడే ఉన్నారు, అతనికి సఖులు అక్కడే ఉన్నారు. ఎందుకంటే దుర్యోధనుడు అందరినీ కవర్ చేసి పెట్టుకున్నాడు అతని వైపు. ఎందుకంటే దుర్యోధనుడి యొక్క టార్గెట్ ఏంటంటే వీళ్ళందరినీ చూసి ముందు అసలు మానసికంగా కుంగిపోవాలి. వీళ్ళు ధార్మికులు కదా, వాళ్ళని చంపలేక వీళ్ళు మనస్సు చచ్చిపోయి వాళ్ళని నిలబడిపోతే మనం కొట్టేయచ్చు వాళ్ళని, అంటే అదే వాడి టార్గెట్. అది కానీ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎవడిని ఒక్కడిని నిలబెడితే మొత్తం భీష్ముడే కుప్పకూలి పడిపోతాడో, ఆ క్యారెక్టర్ని పరమాత్మ ఎప్పుడో తీసుకొచ్చి పెట్టేశాడనేటువంటిది అర్థం కావట్లేదు. వీడి ఆలోచనలు 100 మందిని కొట్టాలనుకుంటే పరమాత్మ ఆలోచన 100 మందిని కొట్టాలనుకునేవాడి ఆలోచననే కొట్టేస్తున్నాడు అనేటువంటిది వీడికి ఇంకా అర్థం కావట్లేదు. వాడు జరగబోయే దాని గురించి తాపత్రయపడుతున్నాడు, పరమాత్మ అంతా దీన్ని నిర్వహించేశాడంతా అయిపోయింది, పూర్తి అయిపోయింది. అందుకనే పరమాత్మ ఎలా ఉన్నాడంటే హాయిగా నవ్వుతూ కూర్చున్నాడు, నేనేం చేయలేయా అన్నాడు. ఎందుకని అయిపోయింది, కాగల కార్యంగా అందరూ నెరవేర్చేశారు, ఇంకా పరమాత్మను ఏం చేయాలి, హాయిగా కూర్చున్నాడు. అయిపోయింది, అక్కడ యుద్ధం అయిపోయింది, పరమాత్మ దృష్టిలో యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఎవరో ఇంటికి పిలిచారనుకోండి, ఏమండి మీరు బ్రేక్ఫాస్ట్కి మా ఇంటికి రండని, మనం 8 o'clock వెళ్ళామనుకోండి, మనతో కూర్చొని మాట్లాడుతూ అలాగ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పట్టుకొచ్చారనుకోండి, మనం తాగా మనం అనుకుంటాం వీళ్ళు చేశారో లేదో, కబుర్లు చెప్తూ ఉన్నారు మనతో కూర్చుని, పెడతారో లేదో, ఇంకా మొదలు పెట్టాడో లేదో, గ్యాస్ సిలిండర్ అయిపోయింది అంటాడేమో ఆఖరికి ఇప్పుడు, లేకపోతే ఇప్పుడే కూరగాయలకు వెళ్ళారని అంటాడేమో అని మనం కంగారు పడుతూ ఉంటాం. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు అనమాట. ఏమండి ఏంటో ఏదో టెన్షన్గా ఉన్నారేంటి అని అంటారు. ఏమిటి టెన్షన్ ఏంటి, పిలవట్లేదు, కూర్చోబెట్టట్లేదు, పెట్టట్లేదు, ఇదే టెన్షన్.
వాడు అన్నీ చేసి పెట్టాడు కనుక వాడు ప్రశాంతంగా ఉన్నాడు. చేశాడో లేదో అని అనుమానంతో వీడు వచ్చాడు కాబట్టి వీడికేం తెలియదు కాబట్టి ఇంత కంగారు పడుతూ ఉన్నాడనమాట. అలాగనే అక్కడ అంతా కుకింగ్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేయడమే అంతే, అంతా జరగవలసిందంతా పూర్తయిపోయింది. అక్కడ పరమాత్మ యొక్క నిష్ట అలాంటిది, పరమాత్మ యొక్క స్థితి అలాంటిది. కాబట్టి ఇక్కడ అర్జునుడు చూసి వీళ్ళందరినీ చూసిన తర్వాత సేనయోరుభయోరపి ఇంకా కొద్దిగా ఇటువైపు చూశారు, ఇటువైపు చావడానికి అంతా వాళ్ళ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అటువైపు చంపబడటానికంతా వాళ్ళ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఎడంచేయి కుడి చేతితో పోరాడింది, కుడి చేయి ఎడంచేతితో పోరాడినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అర్జునుడికి కుడి చేయి ఎడంచేయిని గుద్దింది ఒక్క దెబ్బ, ఎడంచేయిని గురించి నన్ను కొడతావని గుద్దింది. ఇది దీన్ని కొట్టినా ఇది దీన్ని కొట్టినా తగిలేది ఎవడికి, వీడికే. ఇప్పుడు అర్జునుడు అనుకున్నాడు మధ్యలో నిలబడతామన్నాడు, నేను మధ్యలో తగలెట్టేశాడు. ఇప్పుడు అర్జునుడే మధ్యలో తగలడ్డానికి కోరుకున్నాడు. ఈ ఊరికినే ఉంటే పరమాత్మ పట్టించుకున్నాడు కాదు, యుద్ధం చేసేద్దామయ్యా ఆల్రెడీ టైం అయింది. ఇప్పుడు అసలే మనం అందరూ అన్నీ శబ్దాలు గిబ్దాలు బేరి శంఖం అన్నీ మోగించిన తర్వాత కొద్దిగా లేటుగా వచ్చాం మనం, ఇండియన్ టైం పంక్చువాలిటీ మంది, కొద్దిగా ఆల్రెడీ లేటుగా వచ్చాం. నువ్వు మెల్లగా తోలుకుంటూ వచ్చావు, స్పీడ్గా వెళ్ళమంటే కూడా వెళ్ళదానే కంగారు లేదన్నావు, లేటుగా వచ్చావు. వచ్చింది లేట్ చేసి మధ్యలో నిలబెట్టమనడం ఎందుకండి, వీడికి అవసరం మధ్యలో తగలెట్టమని అడుక్కున్నాడు వీడే, నిలబెట్టమనలే. నేను అందరినీ చూడాలి, నా రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టన్నాడు. ఇప్పుడు అర్జునుడికి బాగా ఆలోచించండి, ఈ పాయింట్లో నేను అనేది వాడికి తెలియట్లేదు, నాది అనేది తెలియట్లేదు, రెండు పడిపోయాయి. ఇప్పుడు వాడికి బుర్రంతా కూడా ఎక్కడో ఒక ఇంటాక్సికేటెడ్ ఫామ్లో ఉన్నాడు, వాడు అనస్థీషియా ఫుల్గా ఎక్కిపోయింది వాడికి, ఏం అర్థం కావట్లేదు. ఇక వాడికి ఇవే తిరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ ఈ శ్లోకంలో అంటారు సంజయుడు, తాన్ సమీక్ష్యస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్ట విషీదన్నిదమ బ్రవీత్. అందరినీ ఇవన్నిటినీ చూసిన తర్వాత ఆయన మనస్సులో ఏమిటంటే, సర్వాన్ బంధూన్ అవస్థితాన్, అంతా తనదే, మొత్తం అంతా తనదే. అక్కడ చూసిన తర్వాత కృపయా పరయావిష్ట విషీదన్నిదమ బ్రవీత్. అంతవరకు నాది నేనని ఎగిరినవాడు, ఈ పాయింట్లోకి వచ్చిన తర్వాత, ఈ అంశంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు ఇప్పుడు వాడికి వాడేమిటో వాడిదేమిటో అసలు వాడి బేస్ ఏమిటో కాళ్ళు అందట్లేదు వాడికి, భూమి మీదకి నిలబెట్టడానికి తేలిపోతున్నాడు వాడు, తేలిపోయి అసలు ఏమైపోతున్నాడో అర్థం కాక కృపయా పరయావిష్ట విషీదన్నిదమ బ్రవీత్. ఇప్పుడు వాడి యొక్క విషాదం బయటపడింది, వాడికి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు పరమాత్మతోటి. అప్పుడు ధృతరాష్ట్రుడు అనుకున్నాడు, అమ్మయ్యా అర్జునుడు పడిపోయాడా, యుద్ధానికి ముందే ఇలా ఏడిచేయడం మొదలుపెట్టాడా, అబ్బా చాలా బాగుంది అనుకున్నాడు. కొద్దిగా నవ్వాడు ధృతరాష్ట్రుడు, పాపం ఏం జరిగింది అక్కడ, ఒక ఫీలింగ్ అనమాట. అంటే పాపం అని చెప్పి ఏం జరిగింది అక్కడ అంటే, లోపల వీడికి ఇంకోటి ఉంది బయట ఒకటి ఉంది. కానీ బాగా ఆలోచించండి, మొదట్లో ధృతరాష్ట్రుడికి విషాదం కలిగింది, మామకాహా అని ఏడ్చాడు. దుర్యోధనుడికి ఒక రకమైన విషాదం, ఏంటి ఏడుపు కొట్టు అంటే, చూసావా వాళ్ళందరినీ చూసావా ఇలా ఇలాగని చెప్పి ద్రోణుణ్ణి భీష్ముణ్ణి కించపరిచాడు, అది విషాదమే. అది ఒక రకంగా అసూయ ఈర్ష, లోపల ఉన్నటువంటి ఆ ఆవేదన, లోపల గాయం, ఇదంతా ఇంకో రకరకాల రూపాల్లో బయటకు వస్తాయి. అర్జునుడికి ఓ గాయం ఉంది, అర్జునుడికి ఆవేదన ఉంది, అర్జునుడికి విషాదం ఉంది. కానీ ఆ విషాదం ఎలా వ్యక్తమైంది ఇక్కడ చెప్తారాయన, వీడు ఏడిచాడు వీడు బాధపడ్డాడు కానీ వీడి విషాదం ఏంటి. కాబట్టి విషాద యోగము మొట్టమొదటి దాంట్లో ముగ్గురు ఏడిచారు, కానీ ఆ విషాద యోగం పేరు సార్థక నామధేయం అర్జునుడికే వచ్చింది, వీళ్ళెవరికీ రాలేదు.